టీడీపీ గొప్ప పార్టీ అనడం వెనుక వల్లభనేని వంశీ వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలిచిన వంశీకి వైసీపీలో పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయా అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వంశీ యూటర్న్ తీసుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని తానెప్పుడు తెలుగుదేశం పార్టీని తిట్టలేదు అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. నిన్నటిదాకా టీడీపీపై దుమ్మెత్తిపోసిన వల్లభనేని వంశీ సడన్ గా ఇలా మాట్లాడుతున్నారేంటి అన్న చర్చ సాగుతోంది. వైసీపీలో అంతర్గత పోరవేళ వల్లభనేని వంశీకి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న చర్చ జోరందుకుంది. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీని నడిపిన తీరుపై మాత్రమే తాను విమర్శలు చేశానని, లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని మాత్రమే తాను విమర్శలు చేశానని వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం చేశారని, టీడీపీ ద్వారా అనేక మంది బడుగు బలహీన వర్గాల వారు వెలుగులోకొచ్చారని వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అంటూ వల్లభనేని వంశీ టీడీపీకి కితాబిచ్చారు. ఇక ఇదే సమయంలో వల్లభనేని వంశీకి స్థానిక వైసీపీ నేతలతో ఉన్న వర్గపూరు నేపథ్యంలో తాజాగా గన్నవరం వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై వంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వల్లభనేని వంశీ ఆరోపించారు. తనతో కలిసి పనిచేస్తే వాళ్లని కలుపుకుని పోతామని స్పష్టం చేసిన వల్లభనేని వంశీ తన స్థాయి కాని వారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వార్డ్ మెంబర్గా గెలవని వ్యక్తులు కూడా విమర్శలు చేయడం సరికాదని వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. మట్టి అమ్ముకునే కర్మ నాకు పట్టలేదని వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. అక్రమ మట్టి తవ్వకాలపై ఎటువంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇక దుట్టా వర్గం తాము వంశీతో కలిసి పనిచేసేది లేదని ఇటీవల సీఎంఓలో సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. వైసీపీని వేడేది లేదని, వంశీకి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తే పని చెయ్యనని ఆయన స్పష్టం చేశారు. ఇక వల్లభనేని వంశీ తాజా వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వంశీ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వేడనాడి వైసీపీ బాట పట్టిన తర్వాత వైసీపీలో ఉన్న నేతలందరూ వల్లభనేని వంశీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇక అధిష్టానానికి కూడా వంశీతో కలిసి పనిచేసేది లేదని తేల్చి చెబుతున్నారట. అనేక మార్లు గన్నవరంలో వైసీపీ నాయకులకు వల్లభనేని వంశీకి సయోజ్యకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో వంశీ పరిస్థితి ముందునొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని పొగటం వెనుక ఆయన యూటర్న్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ 2009లో నేరుగా కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ని విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఢీకొట్టి ఓడారు. ఆ తర్వాత ఆయనకు పొలిటికల్ గా బాగానే పేరు వచ్చేసింది. ఆ పేరు హుషారుతో 2014-2019 ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ అందుకుని గన్నవరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి చంద్రబాబుకు వెన్నదన్నుగా ఉండే వంశీ వైసీపీ వశీకరణకు అసలు లొంగుతారని ఎవరూ అనుకోలేదు. అయితే అప్పట్లో అంటే 2015లో ఒకసారి విజయవాడకు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ వచ్చినప్పుడు ఆయన రోడ్డు మీదనే వాటేసుకుని వంశీ వార్తల్లో నిలిచారు. అప్పుడే ఫస్ట్ టైం టీడీపీ వారి అనుమాన చూపుల్లో కూడా పడ్డారు. అయితే జస్ట్ జగన్తో ఉన్న పూర్వ పరిచయం వల్లనే అలా చేశాను అని వివరణ ఇచ్చారు. ఆ మీదట వంశీ టీడీపీ నుంచి బాయ్స్ పెంచి జగన్ ని నేరుగానే అటాక్ చేసేవారు. అలా వంశీ నాడు వైసీపీ మీద చాలా హాట్ హాట్ కామెంట్స్ వైసీపీ వారి ఒళ్ళు మండేలా చేశాయి. అయితే ఆ తర్వాత టీడీపీ పెద్దలతో ఏర్పడిన కొంత గ్యాప్ తో వంశీ తగ్గారు. ఇక గన్నవరంలో కూడా వంశీ ప్రభావం బాగా తగ్గిన టైంలో 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ తరపున గెలుపొందారు. అలా కొన్నాళ్లు జరిగాక వంశీ కడువ మార్చేసేందుకు రెడీ అయిపోయారు. తన మిత్రుడు కొడాలి నాని వైసీపీలో మంత్రిగా ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. అంతే, ఒక ఫైన్ ఈవినింగ్ ఆయన పేర్ని నాని కొడాలి నానిలతో కలిసి తాడేపల్లి ప్యాలెస్ వైపుగా అడుగులు వేశారు. అలా 2 ఏళ్ల పాటు సాగిన ఈ దోస్తికి ఇప్పుడు బీటలు వారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తన దోస్తు కొడాలి నాని మాజీ అయిపోయారు, మరోవైపు చూస్తే గన్నవరంలో ఎంత ట్రై చేసినా పట్టుదక్కడం లేదు. 2 వర్గాలుగా విడిపోయిన గన్నవరం వైసీపీ వంశీ రాకతో 3గా మారింది. ఇప్పుడు ఈ 3 గ్రూపుల మధ్య రాజీ కుదుర్చుకోలేక అధినాయకత్వం సైలెంట్ అయింది. ఇక వంశీకి వైసీపీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన గెలుపు అనుమానమే అంటున్నారు. దానికి కారణం సొంత పార్టీ వారే ఓడించి తీరుతారన్న అనుమానమేనని చాక్ వినిపిస్తుంది.
దాంతో లేటెస్ట్ గా ఆయన టీడీపీ గొప్ప పార్టీ అంటూ చేసిన కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. టీడీపీలోనే బడుగులకు పూర్తి న్యాయం జరిగింది అని కూడా ఆయన అన్నారు. అదే సరిగ్గా వైసీపీ సామాజిక న్యాయ భేరి పేరిట మంత్రులతో ఏపీ అంతటా బస్సులతో తిరుగుతున్న సమయాన వంశీ బడుగుల పార్టీ అసలైనది టీడీపీ అంటూ చేసిన కామెంట్స్ వైసీపీ పెద్దలకు వార్నింగ్ బెల్స్ లాగానే చూడాలని అంటున్నారు. వంశీ తాజా కామెంట్లపై ఆయన యూటర్న్ తప్పదన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈయన యూటర్న్ పై టీడీపీ ఏ విధంగా స్పందించనుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధిష్టానం సైతం వంశీకి చెక్ పెట్టే ఆలోచన చేస్తే ఇక ఈయన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది. మరి వల్లభనేని దారెటు అన్న చర్చ ఆసక్తికరంగా మారిందే.